హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో రీఛార్జ్ అనేది 6 మంత్స్ ఆఫర్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. మీకు ఈరోజు 6 మంత్స్ ఆఫర్ గురించి అయితే చెప్పబోతున్నానండి. మీరు వీడియో పూర్తికైతే చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. 6 మంత్స్ ఆఫర్ అనేది మీకు ఇది కేవలం మీకు మీ దగ్గరలో టాటా ప్లే ఆఫీస్ మీకు తెలిస్తే అక్కడికి వెళ్ళి ఈ రీఛార్జ్ అనేది చేయించుకోండి. అంతేగాని ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేదంటే బయట ఎక్కడైనా చేయించుకుంటే ఈ ఆఫర్ అనేది మీకు అక్కడైతే ఉండదు. అలాగే మీకు తెలిసిన డీలర్ కానీ లేదంటే చిన్న చిన్న మొబైల్ షాపుల్లో రీఛార్జ్ చేస్తుంటారు, ఓన్లీ టాటా ప్లే సంబంధించిన రీఛార్జ్లు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు కూడా మీకు ఈ ఆఫర్ అయితే అక్కడ కూడా ఉంటుంది. నేను చెప్పే ఆఫర్ అనేది డీలర్ ఎవరైనా డీలర్ ఉంటే అక్కడైనా ఈ ఆఫర్ అయితే ఉంటుంది అవైలబిలిటీ కానీ, లేదంటే మీ దగ్గరలో టాటా ప్లే ఆఫీస్ అక్కడ తెలుసున్నట్టయితే అక్కడ కూడా మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుందండి. ఓకేనండి, ఈరోజు అయితే మీకు ఈ ఆఫర్ అయితే చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే తెలుగు రీఛార్జ్ అని ధమాకా రీఛార్జ్ ఆఫర్ అనేది ఒక ఆఫర్ అయితే ఉంది. ఆల్రెడీ దీని గురించి అయితే నేను చెప్పాను, కానీ దీని గురించి పూర్తిగా చెప్తూ దీంట్లో ఏమేమి ఛాన్స్ వస్తాయి దాని గురించి అయితే మనం ఇక్కడ లిస్ట్ అయితే చూద్దామండి. మేడం మనం ఫస్ట్ అయితే రీఛార్జ్ ఆఫర్ వచ్చి మీకు 1295 రూపాయలు అండి. దీని ప్రైస్ వచ్చి మీకు 1295 రూపాయలు అండి. 1295 రూపాయలకి మీకు 6 నెలలు మీకు రీఛార్జ్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే మీకు నెలకు వచ్చినప్పటికి 215 రూపాయలు అయితే పడుతుందండి. అలాగే ఇది విడిగా తీసుకుంటే 259 రూపాయలు అండి. తెలుగు ధమాల ప్యాక్ అనేది 259 రూపాయలు, కానీ 215 రూపాయలకి ఆఫర్ అయితే వస్తుంది మీకు. 6 నెలలు తీసుకుని మీరు టాటా ప్లే ఆఫీస్కి మీరు ఆఫీస్లో అక్కడ రీఛార్జ్ చేయించుకుంటే ఆఫ్లైన్లో అండి, ఆన్లైన్లో అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆఫ్లైన్లో మీకు టాటా ప్లే ఆఫీస్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనండి, ఫస్ట్ అయితే లిస్ట్ మీకు తెలుగు ధమాల్ ఇక్కడ ఎస్టీ ప్యాక్ అయితే ఉంటుంది. 259 రూపాయలు పర్ మంత్ అని ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తున్నాను మీకు. 319 ఛాన్స్ అయితే వస్తుంది. 1295 రూపాయలు ఈ ఆఫర్ అనేది మీకు కొత్త కనెక్షన్ తీసుకున్న 6 మంత్స్ అయిపోతే వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదు పాత కస్టమర్స్ ఎవరైతే టాటా ప్లేకి సంబంధించిన టాటాస్కే కస్టమర్స్ ఎవరైనా సరే అండి, ఎవరైనా సరే ఎస్డి బాక్స్ కావచ్చు, ఎస్టీ బాక్స్ కావచ్చు, ఇది ఎస్డి ప్యాక్ అండి, ఎస్టీ అయితే కాదు. ఇందులో అన్ని ఛాన్స్ మీకు ఎస్డి ఛాన్స్ మాత్రమే వస్తాయి. ఓకేనండి, ఫస్ట్ అయితే మనం లిస్ట్ అయితే చూద్దామండి. లిస్ట్లో చూసినట్టయితే తెలుగు ఛానల్స్ ఫస్ట్ అయితే చూపిస్తున్నాను లిస్ట్లో మీకు. ఇక్కడ స్టార్టింగ్లో మీకు 10 టీవీ ఉంది, ఇది అన్నీ కూడా ఎస్డీ ఛానల్స్ అండి, ఎస్టీ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను. అలాగే ఛానల్ మీకు ఛానల్ నెంబర్ పక్కనే ఉంటుంది, చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. ఛానల్ నెంబర్ మీకు తెలియకపోతే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే మీకు ఛానల్ నెంబర్ తెలుసుకున్నట్టయితే మీకు తెలిసిపోద్ది ఇంకా ఆటోమేటిక్గా మీకు. ఓకే, 10 టీవీ వస్తుందండి స్టార్టింగ్లో. అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అలాగే ఆరాధన టీవీ, భక్తి టీవీ, డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, ఈటీవీ అభిరుచి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ సినిమా, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ తెలుగు, జెమిని కామెడీ, జెమిని లైఫ్, జెమిని మూవీస్, జెమిని మ్యూజిక్, జెమిని టీవీ అండి. అలాగే ఇంకొంచెం లిస్ట్ అయితే చూద్దాం. అలాగే హిందూ ధర్మ, ఎన్టీవీ, రాజ్ మ్యూజిక్ తెలుగు, అలాగే రాజ్ న్యూస్ తెలుగు, సాక్షి టీవీ, స్టార్మా, అలాగే స్టార్మా గోల్డ్, అలాగే స్టార్మా మూవీస్, అలాగే స్టార్మా మ్యూజిక్, అలాగే స్టార్ స్పోర్ట్స్ తెలుగు, అవి మీకు స్టాండర్డ్ డిఫరెన్షియన్ ఛానల్ అయితే ఒకటి వస్తుందండి. అలాగే స్టూడియో యువ, అలాగే శుభవార్త టీవీ, అసలే ఎస్విబిఎస్, అలాగే స్వరసాగర్, స్వర్ణ, స్వతంత్ర టీవీ, అలాగే టీ న్యూస్, తెలుగు న్యాప్టల్, అలాగే TV5, TV9, V6, జీ తెలుగు, జీ సినిమాలు, ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ అయితే అవి వస్తున్నాయండి. అలాగే కిడ్స్ ఛానల్స్ చూస్తున్నప్పటికీ మీకు ఇక్కడ కిడ్స్ ఛానల్స్ కూడా వస్తున్నాయి ఈ లిస్ట్లో మీకు. డిస్కవరీ కిడ్స్ వస్తుంది, అలాగే ఛానల్ నెంబర్ పక్కనే ఉంటుంది 672, అలాగే ఛానల్ నెంబర్ పక్కనే ఉంటుంది. మీకు లిస్టు అనేది డిస్ప్లేలో పెడుతున్నాను, అలాగే స్క్రీన్ మీద పెడుతున్నాను, చెక్ చేయండి. అలాగే ఈటీవీ బాలభారత్ అనేది ఒకటి వస్తుంది, హంగామా టీవీ, అలాగే ఖుషి టీవీ, నిక్కీ, సోనీ అని మీకు ఛానల్ అయితే వస్తుందండి. ఆల్మోస్ట్ కిడ్స్ ఛానల్స్ వచ్చినప్పటికీ 6 అయితే ఛాన్స్ అయితే వస్తున్నాయి మీకు ఈ ప్యాక్లోని. అలాగే స్పోర్ట్స్ ఛానల్స్, ఇది సీజన్ కాబట్టి, ఐపీఎల్ సీజన్ కాబట్టి, అలాగే డీడీ స్పోర్ట్స్, అలాగే సోనీ స్పోర్ట్స్ 10-1, అలాగే స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, అలాగే స్టార్ స్పోర్ట్స్ 1, మీకు ఇందాక చూపించినట్టు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కూడా వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్స్ అన్ని కలిపి మీకు టోటల్గా వచ్చి మీకు 6 అయితే ఛాన్స్ వస్తున్నాయండి స్టార్ స్పోర్ట్స్ ఛానల్ స్పోర్ట్స్ సంబంధించినవి. అలాగే నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ మీకు, అలాగే డీడీ, అలాగే పిక్, అలాగే ఫుడ్ ఎక్స్పీ, హిస్టరీ టీవీ 18, నేషనల్ జియో వైల్డ్, అలాగే నేషనల్ జియోగ్రఫిక్ అనే సోనీ బీబీసీ యాప్, టీఎల్సీ, ట్రావెల్ ఎక్స్పీ, జీ జస్ట్, ఆల్మోస్ట్ ఇక్కడ నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో ఎంటర్టైన్ అలాగే మీకు ఛానల్స్ అయితే చాలా అయితే వస్తున్నాయండి. అలాగే హిందీ ఎంటర్టైన్మెంట్ కూడా లిస్ట్ పెడుతున్నాను, సరే చెక్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే, చూద్దామనుకుంటే మీరు. అలాగే హిందీ మూవీస్ ఛానల్ కూడా మీకు లిస్ట్ అయితే పెట్టాను ఇక్కడ స్క్రీన్ మీద, చూసుకోండి ఒకసారి. అలాగే దీనికి సంబంధించిన ఒక స్క్రీన్స్ మన మీరు టెలిగ్రామ్ ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్లో కూడా లింక్ పెడతాను కింద మీకు. ఈ టెలిగ్రామ్లో మీకు దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు పెడతాను, చెక్ చేయొచ్చు. ఓకేనండి, అలాగే టోటల్గా చూద్దామండి. టోటల్గా ఛానల్స్ మీరు చూస్తున్నట్టయితే బెంగాల్ వచ్చి 13, ఇంగ్లీష్ న్యూస్ 4, గుజరాతీ 9, హిందీ ఎంటర్టైన్మెంట్ వచ్చి 8, హిందీ మూవీస్ 11, హిందీ న్యూస్ 44, హిందీ రీజనల్ వచ్చి 29, కన్నడ రీజనల్ వచ్చి 15, కిడ్స్ ఛానల్స్ వచ్చినప్పటికీ 6 అయితే వస్తున్నాయి. నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో
12 ఛానల్స్ ఏదో వస్తున్నాయి, అలాగే మలయాళం వచ్చి 21, అలాగే మరాఠీ 10, మ్యూజిక్ వచ్చి 8, అలాగే ఒడియా వచ్చి మీకు 7 వస్తున్నాయి, అదర్స్ 19, పంజాబీ వచ్చి 16, స్పిరిటల్ వచ్చి 19, స్పోర్ట్స్ వచ్చి 5 వస్తున్నాయండి, తమిళ్ వచ్చి 23 వస్తున్నాయి, అలాగే తెలుగు ఛానల్స్ వచ్చి టోటల్గా హైయెస్ట్ ఛానల్స్ వచ్చి మీకు తెలుగు ఛానల్స్ వచ్చి 40 ఛానల్స్ అయితే వస్తున్నాయి. గ్రాండ్ టోటల్ వచ్చి మీకు టోటల్గా ఛానల్స్ వచ్చి మీకు 319 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. ఈ ప్యాక్ పేరు మీకు తెలుగు ధమాల్ హెచ్టీ అండి, ఓకేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలుగు ధమాల్ ఇది ప్యాక్ అనేది ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుందండి, ఎస్డీ ఛానల్స్ మాత్రమే వస్తాయి, ఎస్టీ అయితే కాదు. ఇది ఎస్టీ బాక్స్ ఉన్నవాళ్ళు, ఎస్డీ బాక్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఛానల్స్ అయితే చూడొచ్చు, కొత్త కస్టమర్స్ చూడొచ్చు. 6 మంత్స్ అయిపోయిన తర్వాత కొత్త రీఛార్జ్ కావాలనుకుంటే ఈ రీఛార్జ్ అని కంటిన్యూ చేసుకోవచ్చు, అలాగే పాత కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆఫర్ అనేది మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అక్కడైతే ఈ ఆఫర్ అయితే అవైలబిలిటీ ఉండదు. ఈ ఆఫర్ అనేది మీకు మీ దగ్గరలో టాటాప్లే ఆఫీస్ మీకు తెలిసినట్టయితే అక్కడైతే ఈ ఆఫర్ అయితే ఉంటుంది, అలాగే తెలిసిన డీలర్ కానీ మీకు ఎవరైనా టెక్నీషియన్ కానీ మీకు ఎవరైనా ఉంటే అక్కడ రీఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారండి. ఆఫర్ అనేది అక్కడ లాకింగ్ ఆఫర్ మాట ఇది, అక్కడే మీకు ఆఫర్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది, ఓకేనండి. ఓకేనండి, ఈ వీడియోలో మీకు తెలుగు 6 మంత్స్ రీఛార్జ్ గురించి చాలామంది అయితే అడిగారు. ఆ 6 మంత్స్ రీఛార్జ్లో ఈ ప్యాక్ అనేది బాగుంది. ఈ ప్యాక్ మీకు 215 రూపాయలకి అయితే వస్తుంది, మీకు 259 రూపాయలు అనేది. ఈ వీడియోలో మీకు తెలుసుకున్నారు ఏమేమి ఛానల్స్ వస్తున్నాయి అని దాని గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Thank you.